ఘన విజయానికి కారణమైనటువంటి ప్రతి ఒక్క మా సోదర సోదరమణులకి, అన్నదమ్ములకి, అక్కచెళ్ళకి, పెద్దలకి, తమ్ముళ్ళకి, నా వెంట పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్తకి, పూర్తి సహకారం అందించిన మీడియా వారికి, ఎలక్షన్ ఆఫీసర్స్కి, నేను అడిగిన వెంటనే నా చెల్లెలు జీవిత నేనుంటాను నీ పక్కన అన్నయ్య అని వచ్చి జనరల్ సెక్రటరీగా నిలబడి, నేను రాజశేఖర్ని అడిగితే అతను కూడా కాదని, మీ ఇద్దరు నేను గెలిపించుకుంటాను, మీతో పాటు మనందరినీ చాలామంది గెలిపించుకుంటామన్నాం, పేరు పేరున ఒక్కొక్కరికి, నాకు పనిచేసిన వాళ్ళకి, నా ఫ్యాన్స్కి, మా ఫ్యాన్స్కి ధన్యవాదాలు. ఫస్ట్ టైం ఎలక్షన్ ఓటింగ్ సిస్టంలో గెలిచాను, కానీ ఇవాళ థ్రిల్లింగ్, ఎంత థ్రిల్లింగ్, గ్రేట్. ఒక్కొక్కరు ఫస్ట్ జీవిత గెలిచినప్పుడు జీవితం గెలిచింది, నేను గెలుస్తాను, నాకేంటి ప్రాబ్లం అంటే ఇక్కడ ఇంకో హీరో ఎవరంటే శ్రీకాంత్. సో ఇంకో హీరోతో ఆయన వచ్చి క్రికెట్ బ్యాట్స్మెన్ను, ఆయన అందరితో బాగా టచ్ ఉంది, నేను ఎప్పుడో వస్తాను, ఇప్పుడు నాకు ఓటు వేస్తారా ఆయన ఓటు వేస్తారా, ఇదంతా నా భయం, చాలా భయాలు చేసి అది మీరు ఓటింగ్ రూమ్లో జరిగిన ఇదంతా ఉంటుంది, ఆయన పంపిస్తారు చూడండి, సూపర్ ఉంటుంది. అంత టెన్షన్లో లాస్ట్లో అన్ని ఓటోటిగా ఒక్కొక్కరుగా గెలిచాం. యూనో వీ వాంటెడ్, యాక్చువల్గా బేసికల్గా నేను దిగడానికి కారణం ఏంటంటే మూవీ ఆర్టిస్ట్ ఎలక్షన్ అంటే ఏదో ఒక 10 మంది మధ్యలో జరిగిపోతుంది, అలాగ కాదు, ఎవ్రీ మెంబర్ రావాలి, ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేయాలి, ఇది ఓట్ అనేది మన హక్కు. సో దీనిని మనం ఓట్ చేసి ఒక స్ట్రాంగ్ ప్యాలెంట్ని గెలిపించుకుంటే మనకి రేపు ఇది కావాలంటే, మాకు అది జరగటం లేదు ఇది జరగటం అనడం కాదు, మనకు జరిపించుకోవాలంటే సరైన వాళ్ళని ఎన్నుకోవాలి. సో ఇది ఈ మూమెంట్ తీసుకురావాలని మేము అనుకున్నది, ఈయన కాల్స్ చేసింది ఎక్కడెక్కడి నుంచి, ఊర్ల నుంచి కూడా అందరు, చాలా మంది వేరే వేరే ఊర్ల నుంచి కూడా ఓటర్స్ వచ్చారు, నిజంగా అండి. ఎలా థ్యాంక్స్ చెప్పాలో మనిషి మనిషికి ఇప్పుడు చెప్పలేము, అందుకే నేను ఇట్లా చెప్తున్నాను. మీ పాప ఫోన్ చేశారని, మీరు ఫోన్ చేశారని, ఇలాగ అందరూ మాట మీరు చేశారని వచ్చామని చెప్పిన, ఇంతవరకు మేము ఓట్ చేయలేదండి, ఫస్ట్ టైం వచ్చామని చెప్పిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, వాళ్ళందరికీ శిరస్సు వంచి నేను నమస్కరిస్తున్నానండి. మీకు ఎలాగ ధన్యవాదాలు చెప్పాలో నాకు తెలియదు. ఇవాళ అంత దీని అంతటికీ ఒక ప్రూఫ్ ఏంటంటే, ఇవాళ వచ్చిన ఓటింగ్ ఇంత పెద్ద పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ ఇంతవరకు నాకు తెలిసి మూవీ దగ్గర 500 మంది వచ్చి ఓటింగ్ చేశారండి. ఇంకా కొత్తగా ఏర్పడ్డ ప్యానెల్లో ట్రెజరర్గా నేను అడిగినా అడగకపోయినా నాకు ఓటేసిన ప్రతి ఒక్కళ్ళకి, ఈ ప్యానెల్ సభ్యులందరికీ, అందరికీ, మాలో ఉన్న ప్రతి మెంబర్కి బాధ్యత ట్రెజరర్గా ప్రతిదీ ప్రతి రూపాయిని చాలా జాగ్రత్తగా చూస్తానని ప్రెసిడెంట్ గారి సమక్షంలో, జనరల్ సెక్రటరీ గారి సమక్షంలో, అలాగే రాజశేఖర్ గారి సమక్షంలో, అందరి సమక్షంలో, ప్రెస్ వారి సమక్షంలో అందరికీ మాటిస్తూ థ్యాంక్ యూ. అంతకంటే ఎక్కువ మాట్లాడితే బాగోదు, ఇంకా టైం అయింది అనుకోని. ఇక్కడ దరువు లేదు కానీ, లేదా తీన్ మరి డాన్స్ చేసేదాన్ని, అంత హ్యాపీగా ఉంది. సో ఇది మా ఇండస్ట్రీలో ఉన్న ఆడవాళ్ళు అందరు విజయంగా భావిస్తున్నారండి, వాళ్ళ సపోర్ట్ లేకపోతే నేను ఈరోజు నేను ఇంత విజయం సాధించేదాన్ని కాదు. థ్యాంక్ యూ సో మచ్ నా ఫ్రెండ్స్ అందరికీ చెప్పుకుంటున్నాను, నేను చాలా హ్యాపీగా ఉన్నాను. మాకి మేము ఏదైతే చేస్తామని మాట ఇచ్చామో అది 100% చేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, చేసే వరకు నిద్రపోనని కూడా చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మీడియా మిత్రులందరికీ కూడా థ్యాంక్స్ అండి, పాప మీరు కూడా ఇంతసేపు ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్.